రోజుకో మలుపు తిరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ చిత్రం, ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ప్రజల వ్యతిరేకతతో డీలాపడ్డ బీఆర్ఎస్, గ్రూప్ రాజకీయాలతో రెండిళ్ల పూజార్ల బీజేపీ. పెద్దపల్లి బీజేపీలో భగ్గుమన్న వర్గపూరు, ఎంపీ నామినేషన్ల వేళ బీజేపీ తమ్ముళ్ల ఫైట్. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థులుగా గోమాస శ్రీనివాస్, ఎస్ కుమార్ నామినేషన్, బీజేపీ బి ఫామ్ నాకేనన్న గోమాస. లారీల పార్కింగ్ కు అడ్డాగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు గల రోడ్డు, అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు మండిపాటు. ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పెద్దపల్లి గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్, అధ్యాపక బృందం. పెద్దపల్లి నల్లపూచమ్మ వాడలోని తన తమ్ముని ఇంటిని ఆక్రమించానడం అవాస్తవం, తన తమ్ముని ఆస్తిని కాజేసేందుకు ముగ్గురు చెల్లెళ్ల కుట్ర, తమ్ముని ఆస్తి మొత్తం అతని ఇద్దరు పిల్లలకే చెందాలంటున్న మొహమ్మద్ సాదిక్ అలీ. నిమ్మనపల్లి గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా ఆవిష్కర్ యాన్యువల్ మహోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అలరించిన విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఈవెంట్స్. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో ఎంపిక కాబడిన 53 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్,